ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి ఫలయ బ్రహ్మ హరిహరాయ సర్వగౌతి గామి దర్శ దర్శ దత్తాత్రి నమస్తిని సిద్ధి కురు 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 స్వామి జాయ్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆశీర్వాదం కలిగి జాయ్ పెద్ద కుస్వాయి పేరంటాల ముగ్గు నరసమ్మలు అమ్మవారు ఇప్పా శేషులు ఓం శక్తి జాయ్ కొండ దేవత జాయ్ సమ్మక్క సారలమ్మ అనుగ్రహం ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవాల్సింది కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశి వాళ్ళకి ఆదాయములో అనుకూలంగా లేదు ఆదాయము రెండు అయితే ఖర్చు పదకొండు శాతం కనబడుతుంది అంటే వచ్చేది ఒక వంద రూపాయలు అయితే ఖర్చు పెట్టేది వెయ్యి రూపాయలుగా ఉంటుంది మనకి ఏ రూపాయలు ఆదాయం ఉంటే పదివేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మరి ఎందువల్ల అవుతుందా అని చాలామందికి కొన్ని సందేహాలు ఉన్నాయి ఈ జాతకములో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా సంతానంలో కానీ సంతాన యోగ ప్రాప్తిలో కానీ తర్వాత పిల్లల విషయాల్లో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు తీసుకున్న దానివల్ల ఇలా కుటుంబంలో కొన్ని పనులు కొన్ని కార్యక్రమాలు చేయాల్సినవి అభివృద్ధి అవుతాయి తర్వాత బంధువు మిత్రులతో బంధువు మిత్రులతో కొన్ని సమస్యలు వచ్చే యోగ ప్రాప్తి కనబడుతుంది వాళ్ళ వల్ల మీరు చేసిన చిన్న విషయాన్ని చాలా పబ్లిక్ చేసి మిమ్మల్ని చాలా వరకు అల్లరి పాలు చేసి మిమ్మల్ని డిస్టర్బెంట్ చేసి మీకు మనశ్శాంతి లేకోకుండా చేసే జాతక బలం కనబడుతుంది ఈ కన్నీరాశి వాళ్ళకి తొందరపాటు వద్దు నిదానమే ప్రధానము కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎడు పోవాలనుకున్నా రాహు అనేది అంత వెలుగుగా లేడు కేతు అనేది ఫలితము అంత అభివృద్ధిగా కనబడతలేదు రాహు కేతువుల వల్ల వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఏదో ఒక డిస్టర్బెంట్ అవుతుంది మనశ్శాంతి అనేది వీళ్ళకి పెద్దగా ఉండదు ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు అనేది వీళ్ళ చేతులో నిలబడదు ఎందుకంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఏ పనికి పోవాలన్నా ఏదో కొన్ని డిస్టర్బెంట్లు కొన్ని వస్తున్నాయి మరి ఈ అన్నిటికీ ఈ డిస్టబెంట్లకి అన్నిటికి పోవాలంటే ఈ రావుకేతువులకి ఎలా చేయాలా అనేది చాలామందికి డౌటు సందేహాలు ఉన్నాయి మరి ఈ రావుకేతువులకి ఏం చేయాలంటే నవగ్రహ పారార్ధన చేయాలి మనకి దగ్గరలో దేవస్థానం దగ్గర మనకి నవగ్రహ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ నవగ్రహ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు నూనెతో కానీ లేదు ఒక కొబ్బరికాయ ఒక నల్లటి గుడ్డ నవధాన్యాలు దాంట్లో ఒక బెల్లం ముక్క పెట్టేసి ఆ నవగ్రహాల దగ్గరికి వచ్చేసి ఆ తొమ్మిది నవగ్రహాల దగ్గర తొమ్మిది ప్రదర్శనలు చేయాలి అలాగా శనివారం 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 తొమ్మిది శనివారాలు మీరు ఆ ప్రదర్శనలు చేసి తొమ్మిదో శనివారం రోజున శ్రీ ఆంజనేయ స్వామి గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ అక్కడికే పెట్టేయాలి మనం ఆ కొబ్బరికాయ తీసుకొని రాకూడదు ఆ కొబ్బరికాయ కొట్టిన అక్కడ కొట్టిన తర్వాత అక్కడ ఉండ ఉండాల్సిన వాళ్ళకి ప్రసాదం పెట్టాలి తర్వాత ఆ ఈ తొమ్మిది వారాలు చేసిన తర్వాత ఆంజనేయ స్వామి గుడిగాడికి వెళ్ళి మీరు ఈ పూజ కంపల్సరీ చేయాలి మీరు ఈ పూజగాన తప్పకుండా చేస్తే మీకు అష్ట ఔషర్యాలు బాగ్య భోగాలు మనశ్శాంతి శాంతి మీరు చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి మీరు ఒకటి అనుకుంటే ఇప్పుడు ఇంకోటి అవుతుంది కాబట్టి మీరు ఈ పూజ కార్యక్రమాన్ని మీరు చేశారనుకోండి తప్పకుండా ఒకటనుకుంటే అనుకుంటే మీకు పది అవుతాయి కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు అవుతాయి కానీ మీకు గ్రతంలో కొన్ని రావాల్సిన లక్ష్మీ విషయాలు కానీ కొన్ని కోర్టు సమస్యలు కానీ లేదు కొన్ని భార్య భర్తల్లో కొన్ని సమస్యలు కానీ లేదు ప్రేమ విషయాలలో కొన్ని సమస్యలు కానీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా ఇవన్నీ మీకు తీరిపోతాయి మీరు తప్పకుండా ఇది మీరు చేస్తే మీకు అన్ని విధానాలుగా మీ కుటుంబానికి మీకు మంచి జరిగితే మీ ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి కలుగుతుంది చేసే పనులు అభివృద్ధిగా అవుతాయి ఏది అనుకుంటున్నారో అది మీకు తప్పకుండా అభివృద్ధి అయ్యే ప్రాప్తి అనేది కనబడుతుంది కాబట్టి మీరు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బందులు అనిపించినా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి శ్రీ మహాశక్తి సమ్మక్క సారక మహాశక్తి జ్యోతిష్యాలయం బిఎల్ శ్రీనివాసరాజు కాబట్టి నా నెంబరు నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ మీకు ఎలాంటి జాతక బలం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు బలము మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు పంపిస్తే మీ జాతక బలాన్ని బట్టి చూసి మీకు అరస్కోప్ జాతకము ఈ విధంగా మేము తీసి మీకు పంపగలుగుతాము మీకు ఇంకేమైనా సందేహాలు ఏదన్నా ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాము సర్వోజన సుఖిలో భవంతు ఓం శివాయ